హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ జయో భారత్ యాత్రా ఫర్ భారత్ యాత్రా ఫర్ విశ్వం వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ మొదటిసారిగా నా యొక్క వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి ఫస్ట్ లైక్ చేస్తే మీరు లైక్ అయిపోతారు రినివర్స్కి గోల్డెన్ టైమ్ స్టార్ట్ నావని కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ ఎందుకంటే నేను కామారెడ్డిలో కామారెడ్డి జిల్లా వ్యక్తిని కాబట్టి మీరు కామెంట్ చూస్తున్నారా నిజామాబాద్ జిల్లా నుంచి చూస్తున్నారా తెలంగాణ నుంచి చూస్తున్నారా హైదరాబాద్ నుంచి చూస్తున్నారా లేకపోతే కర్ణాటక తమిళనాడు ఏ ఏ ప్రాంతం అంటే ఇంకా దీనికి చాటభారతం అవసరం లేదు సుత్తి సాధువు అవసరం లేదు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఎందుకంటే ఆ ఏరియాలో మన వీడియోలు వెళ్తున్నాయని మారుమూల ప్రాంతంలో కూడా చూస్తున్నారంట మన వీడియోస్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రపంచ దేశాల్లో తెలుగు వారి నుంచి యూఎస్ఏ నుంచి కూడా చూస్తున్నారు చాలా ఆనందం వేస్తుంది ఎందుకంటే మొన్న తెలంగాణ ఆయన ఆంధ్రప్రదేశ్ వీడియో చేసిన తర్వాత సార్ మీరు న్యూమరాలజికల్గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అనేది కానీ ఆంధ్రప్రదేశ్ అని పెట్టకుండా ఆంధ్రప్రదేశం అని పెడితే బాగుంటుంది సార్ పాపం కష్టాలన్నీ వెళ్ళిపోతాయి ఎస్ అసలు మీరు అంటే నేను ఏదానికైనా నేను చెప్తూ ఉంటే మీరు నా న్యూమరాలజీ వీడియోలు చూసి చూసి మీరు న్యూమరాలజిస్ట్ అయిపోతున్నారు అంత ఏకలభం మీరు అంతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో అలానే ఇప్పుడు మీరు కామెంట్ చేయండి అది అదేవిధంగా నేను నిన్ననే మనం మనము అగ్నిహోత్రం గురించి ఇంట్రొడ్యూక్స్ చేశాం అసలు అగ్నిహోత్రము మీకు ఎంత ఎఫెక్ట్గా జరిగిందంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు భోపాల్ గ్యాస్ ప్రమాదం తర్వాత అగ్నిహోత్రం చాలామంది చేయడం ప్రారంభించారు మీరు చూడండి డిసెంబర్ రెండవ తారీఖు భోపాల్ గ్యాస్ ప్రమాదం అని గూగుల్లో సర్చ్ చేయండి ఆ రోజు ఒక ఇద్దరు ముగ్గురు కుటుంబాలు రక్షించబడిందని తెలిసిపోయింది అక్కడ నుంచి అయితే మధ్యలో ఆ స్టోరీ అది ఫేకు ఇది నేమ్ ఇది ఫేమ్ ఏ రకరకాలు చేసి ఉంటారు సరే ఏది ఏమైనా సరే మీరు నమ్మినా నమ్మకపోయినా గత ఇరవై మూడు సంవత్సరాలు నేను అగ్నిహోత్రం చేస్తున్న విషయం మా శిష్యులకు తెలుసు మా కుటుంబ సభ్యులకు తెలుసు మీరు నా న్యూమరాలజీ యోగితా పాండి మనీ పవర్ భావపరంగంలో ఒక ఇరవై మంది ముప్పై మంది లైవ్ వస్తారు అలా అఫర్మేషన్ చేస్తూ ఉంటారు రోజు అది మాత్రం అందరికి తెలుసు సో అందుకోసమే ఇప్పుడు నవంబర్ ఫస్ట్కి సూపర్ కోడ్ వస్తుంది కాబట్టి తర్వాత ధనత్రయోదశి మనకు ధనత్రయోదశి కూడా మనకు నవంబర్ నెలలో వస్తుంది పదవ తారీఖు సో ఈ విధంగా అందరికి డబ్బు కావాలి కదా ధనం మూలం ఇదం జగత్ ధనం మూలం ఇదం జగత్ అందుకోసమే ధనమే రాన్నిటికీ మూలం ఈ ధనము విలువ తెలుసుకునుట మానవ ధర్మం ఈ ధనముని ఎవరు సృష్టించారు మానవుడే మానవుడు సృష్టించిన ఈ ధనమే ఆయనకి మరి అనుకున్నంత డబ్బు రావట్లేదు కొందరికే వస్తుంది సో దీని వెనుక ఖచ్చితంగా కొన్ని సూత్రాలు ఉంటాయి కొన్ని ఫార్ముల ఉంటాయి కొన్ని నమ్మకాలు ఉంటాయి ఓకేనా అలాంటిదే ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను అగ్నిహోత్రం ఇలా వచ్చింది ఏంటిది అని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఈ అగ్నిహోత్రం చేయడం వల్ల ఫస్ట్ మీ మీ ఇంట్లో పాజిటివిటీ పెరిగిపోయి మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉడానికి చాలా ఉపయోగపడుతుంది ఒంటికి యోగం ఇంటికి యాగం అనే కొటేషన్ నేను మొదటి నుంచి చెప్తున్నాను గత ఇరవై మూడు సంవత్సరాలు చెప్తున్నాను సో నేను నా యోగా క్లాసులలో యోగా చెప్పి అగ్నిహోత్రం చేసేది మార్నింగ్ ఈవినింగ్ సో ఇప్పుడు మీరు చాలామంది చాలా రకాలుగా అగ్నిహోత్రం చేయండి అంటే మార్కెట్లో అమెజాన్లో అన్నిట్లలో చాలా దొరుకుతూ ఉంటాయి కానీ ఇక్కడ గురువుగారి చేతుల మీదుగా అగ్నిహోత్ర దీక్ష తీసుకుంటే ఆ ప్రాసెస్ అంతా చెప్తారు కాబట్టి మీకు బ్లెస్సింగ్స్ వస్తాయి మీరు ఏదైతే పాత్ర తీసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు చిన్నపిల్లల స్కేల్ ఉంటుంది కదా పదిహేను సెంటీమీటర్లు పదిహేను సెంటీమీటర్లు ఉంటుంది కదా ఇదిగోండి ఈ చివర్లు కాదు కొలిసేది ఈ అగ్నిహోత్రం కుండము ఇక్కడ ఉంది కదా ఈ సైజు ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు పద్నాలుగు సెంటీమీటర్లు పాయింట్ పద్నాలుగున్నర ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది పద్నాలుగున్నర ఉంటుంది ఖచ్చితంగా అంటే ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుంది అలా ఉండాలి ఏది దొరికితే అది అగ్నిహోత్రం పాత్ర అంటే కుదరదు ఇక్కడ ఇది మెజర్మెంట్స్ ఉన్నాయి ఎందుకు పద్నాలుగు అంటే మీకు తెలుసు కదా ప్రపంచాన్ని ఆకర్షించే శక్తి పద్నాలుగు ఉంది అర్థమైందా సో పద్నాలుగు ప్లస్ ఐదు ఎంత అవుతుందో తెలుసా పంతొమ్మిది వా మీరే యువరాజు అయిపోతారు చూసారు సంఖ్యా బలం ఇక్కడ అసలు మన శిష్యులు ఎట్లుంటుంది పరమానంద అదే గురుగారు అగ్నిమోత్రం చేయమన్నా అన్నీ ఇంక ఏదో తీసేసుకుంటారు మార్కెట్లో అది కాదు మెజర్మెంట్స్ కరెక్ట్గా లెక్క ప్రకారం ఉంది ఎందుకంటే ఇన్స్టిట్యూట్ ఫర్ వేదిక్ సైన్స్ అక్కలకోట వాళ్ళు అది వాళ్ళు మెజర్మెంట్స్ ఇచ్చారు మీరు గూగుల్లో కూడా సర్చ్ చేయండి గూగుల్లో కూడా వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ అగ్నిహోత్రం కిట్ అంటే అది చెప్పేస్తుంది గూగుల్ మాత్రం స్పూన్ ఎంత ఉండాలి ఇది ఎంత ఉండాలి అని చెప్తుంది తర్వాత ఇది ఇది కరెక్ట్ ఉంది తర్వాత ఎప్పుడైనా సరే అతుకులు లేకుండా ఉండాలి స్టెప్స్ ఇది చూడండి ఇలా చూస్తే మీకు పిరమిడ్ లాగా ఉంటుంది చూడండి చాలా పవర్ఫుల్ పిరమిడ్ అంటే ఏంటంటే మీనింగ్ అంటే ఫైర్ ఆఫ్ ద మిడిల్ ఫైర్ ఆఫ్ ద మిడిల్ అంటే మధ్యలో ఒక అద్భుతమైన శక్తి ఎనర్జీ అందుకోసం ప్రపంచ వింతల్లో పిరమిడ్ అనేది ఒక ఏడో వింత కదా ఆ ఏడు వింతలు కదా ఆ పిరమిడ్లో ఉన్న ఆ బాడీస్ అవి కూడా కులి కులిపోవు అలా ఉండిపోతాయి ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే సీక్రెట్స్ ఆఫ్ పిరమిడ్లో మీరు చదువుకుంటే చూస్తే మీకు మూడు వేల సంవత్సరాల తేనె కూడా అలానే ఉండిపోయిందంట అంతేందుకు మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు ఒక టమాటను ఒక ఫ్రూటో ఏదో ఒకటి నేను చెప్పింది నమ్మద్దు ఏది నమ్మద్దు ఎక్స్పెరిమెంటల్ చేయండి ప్రాక్టికల్గా ఏదైనా ఒక టమాటనో ఏదో దొండకాయనో బెండకాయనో మామూలుగా ఇట్లా పెట్టేసి ఇట్లా పెట్టండి అది ఎన్ని రోజులు ఉంటుందో చూడండి కుళ్ళిపోకుండా మామూలుగా ఏమి పెట్టకుండా ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఓన్లీ ఒక టమాటను ఏదో ఒక పక్కన పెట్టండి దాన్ని దీన్ని ఒక రెండు మూడు రోజుల తర్వాత బయట ఉన్నది కులిపోతుంది కదా అది చూసేసుకొని దీంట్లో ఉన్నది ఏమైనా గురువుగారు చెప్పింది నిజమే అవుతుందా అని మళ్ళీ ఒకసారి చూడండి కనీసం అది రెండు రోజుల్లో కులిపోయిన ఆ పండు కనీసం ఇక్కడ మూడు నాలుగు రోజులనే ఉంటుంది దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ యుర్ అర్థమైందా సో అదైందా మళ్ళీ కింద కూడా మనం స్కేల్తో చూసుకుంటే చక్కగా మీకు ఇక్కడ ఇది కూడా దాదాపుగా మనకు సిక్స్ సిక్స్ సెంటీమీటర్స్ ఉంటుంది ఇది సిక్స్ సెంటీమీటర్స్ సో ఈ విధంగా అగ్నిహోత్ర పాత్ర ఇది ఇలా ఉండి తర్వాత ఉదయం సాయంత్రం దీనికి గూగుల్ ప్లే స్టోర్లో యాప్ కూడా ఉంది అగ్నిహోత్రం కిట్ అని యాప్ ఉంటుంది దానికి అనుగుణంగా మీ లొకేషన్ని దానికి అనుగుణంగా మీ లొకేషన్ని మీ లొకేషన్ని ఇప్పుడు నేను సంతోష్ నగర్లో ఉన్నాను అనుకోండి నా లొకేషన్ని నేను నా స్మార్ట్ ఫోన్లో నేను పెట్టేసుకుంటాను అప్పుడు మీకు బెల్ వస్తుంది అలారం వచ్చేస్తుంది ఏమొస్తుంది అంటే దీంట్లో ఉంటుంది యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను చెప్తాను గైడెన్స్ కూడా ఇది అగ్నిహోత్రం బడ్డీ అని ఉంటుంది టూ పాయింట్ అగ్నిహోత్రం బడ్డీ టూ పాయింట్ టూ పాయింట్ జీరో అగ్నిహోత్రం బడ్డీ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎవరైతే ఆల్రెడీ అగ్నిహోత్రం స్టార్ట్ చేస్తున్న వాళ్ళు కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో దీంట్లోని ఇప్పుడు ఉదయం ఆరు గంటల తొమ్మిది నా నా సంతోష్ నగర్ హైదరాబాద్లో నేనున్న ప్రా నా లొకేషన్ ప్రకారం కపిల మార్చి మిషన్ ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లకు అగ్నిహోత్రం సమయం అప్పుడు ఆగుతీయాలి ఎప్పుడు అప్పుడు చేస్తే అది అగ్నిహోత్రం అనరు దాని యజ్ఞము అంటారు సో అదేవిధంగా సాయంత్రము నాకు ఇక్కడ నా టైం ఇక్కడ నేను సంతోష్ నగర్లో హైదరాబాద్లో ఉన్న నా టైం ఇక్కడ సాయంత్రము ఆరు గంటల నాలుగు సెకండ్లకు ఉంది సో మీరు కూడా లొకేషన్ పెట్టేసుకొని మీ మీ యొక్క హౌస్ మీ మీ షాపు మీ బిజినెస్ సెంటర్లో మీ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ అక్కడ కూడా అగ్నిహోత్రం చేయడానికి మన టెక్నాలజీ ఉంది కాబట్టి ఉపయోగించవచ్చు తర్వాత దీంట్లో అలారం కూడా సెట్ చేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాల ముందే అది బెల్ అని మోగుతుంది టన్ అని మోగుతుంది ఏమన్నా మోగుతుంది తెలుసా అగ్నిహోత్రానికి టైం అవుతుంది రండి రెడీగా ఉండండి అని సో చాలా మంచి టెక్నాలజీ ఉంది దీనివల్ల దిస్ ఇస్ ద సైంటిఫిక్ ప్రూఫ్ దిస్ ఇస్ ద సైంటిఫిక్ ప్రూఫ్ సో అగ్నిహోత్రం ఎవరైతే చేస్తూ ఉంటారో చక్కగా వాళ్ళ జీవితంలో సంపద సమృద్ధి ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం అన్నీ వస్తాయి ఎందుకంటే పంచ మార్గాలు ఉన్నాయి యజ్ఞ యజ్ఞద యజ్ఞము దానము తపస్సు కర్మ స్వాధ్యాయం ఈయన ఏం చెప్పేది కాదు ఇవన్నీ ఈ పుస్తకాల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ ఈ పుస్తకాల్లో ఉన్నాయి మీరు అగ్నిహోత్రం అమెజాన్లో కూడా చూసుకోవచ్చు ఇవన్నీ సో అగ్నిహోత్రము సంకల్పము ఈ తెలుగులో ఉంది హిందీలో ఉంది ఇంగ్లీష్లో ఉంది అన్ని ఆల్ లాంగ్వేజ్లో ఉన్నాయి అర్థమైందా సో అందుకోసమే మీరు దయచేసి ఏం చేస్తారంటే ఈ కిట్టు మీరు తీసుకొని నేరుగా మా ఆఫీస్కి వచ్చేస్తే హైదరాబాద్లో ఇక్కడ కూడా మీకు దీక్ష ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్లో మాత్రం ఇప్పుడు లేదు వాస్తవంగా అగ్నిహోత్రం కిట్టు మనం ఆన్లైన్లో సప్లై చేయడానికి మనకి ఇక్కడ ఆఫీస్లో మనకు అంత స్టాఫ్ లేరు సో అందుకోసమే నేరుగా మీరు వచ్చేసి కలిసి గురువుగారు ఆశీర్వాదంతో ఏ విధంగా చేయాలనేది ఆ ప్రాసెస్ ఆ పిడికలు ఎలా పెట్టాలి చక్కగా ఇలా ఉంది కదా ఈ పాత్ర ఇదిగో ఈ పిడికలు ఇలా పెట్టాలి దీని మీద లోబన్ పెట్టాలి లోబన్ ఇదిగో లోబన్ అంటారు దీన్ని ఆర్థిక అర్పరం వేయకూడదు ఎందుకంటే అప్పుడప్పుడు లైవ్లో మా కోసం నేను ఆర్థిక అర్పరం వేస్తుంటాను కానీ అసలు ఇదే ఇదే శ్రేష్టం శ్రీ గజాన మహారాజు వాళ్ళు చెప్పింది అకలకోట వాళ్ళు లోబన్ లోబన్ దొరుకుతుంది మీకు దీని మీద ఇది వేసేసి ఒక దూది తోటి మనము వెలిగించాలి సో అలా వెలిగించేసి దీని మీద ఇట్లా చక్కగా మనము అగ్నిహోత్రము ఆ పాత్రలో పిడికలు ఎలా పెట్టాలో సవరించి పెట్టాలి తర్వాత దీనికి ఒక స్టాండ్ ఉంటుంది దీనికి ఒక స్టాండ్ ఉంటుంది ఇలా ఇలా స్టాండ్ ఉంటుంది ఇలా స్టాండ్ చాలా చక్కగా స్టాండ్ ఉంటుంది తర్వాత మనం అక్షంతలు కలుపుకోవడానికి ఇది ఒక పాత్ర ఉంటుంది ఇది ఒక పాత్ర అక్షంతలు కలుపుకోవడానికి ఆ అక్షంతలను దాదాపుగా మనం రెండు భాగాలు చేసుకుంటాం వీళ్ళు అజా శ్రీ గజానంద మహారాజు వాళ్ళు చెప్పింది మనమైతే మనం ఒక ఆరు భాగాలు చేసుకుంటాం మనం వాటి మంత్రాలు కూడా మనకి లైవ్లో ఉంటాయి తర్వాత ఒక స్పూన్ ఉంటుంది ఈ స్పూన్ కూడా ఒక మెజర్మెంట్స్ ఉంటాయి ఎంత ఉండాలి ఏంటిది అనేది ఇదిగో ఈ స్పూన్ కూడా ఒక మెజర్మెంట్స్ ఉంటాయి ఇలా చక్కగా పదిహేను సెంటీమీటర్లు ఉంటుంది కరెక్ట్గా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సంపద సమృద్ధి ఎవ్రీథింగ్ ఈజ్ ద మెజర్మెంట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ నంబర్స్ న్యూమరాలజిస్ట్గా నేను చెప్తున్నాను కదా నంబర్స్ సార్ పవర్ఫుల్ నంబర్ జీ నంబర్ సార్ ఈజ్ ఎ ఎనర్జీ ఈజ్వాల్ టైమ్ స్క్వేర్ శక్తి ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి వెళ్ళిపోతుంది కానీ నశించదు సో ఈ విధంగా దీనికి సో మళ్ళీ అక్షంతలు అక్షంతలు అంటే అంటే విరగని ముక్కులు విరగని అక్షంతలు ఇదిగో ఆవునవి సో ఇంతే రోజు మీరు ఉదయం సాయంత్రం మనము యాప్ నుంచి టైం చెప్తుంది ఇలా యాప్ ఇలా టక్ అని కొట్టకుండా యాప్ వచ్చేస్తుంది సో అగ్నిహోత్రం బడ్డీ టూ పాయింట్ జీరో గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఆ బిల్ ఫోన్లో కూడా ఉండొచ్చు నాకు తెలియదు సో ఇది అయితే ఆండ్రాయిడ్ ఫోన్లోకి ఇది ఉంది అది కూడా ఉంటుంటుంది నాకు తెలిసి సో అన్ని అన్నిటికీ డిజైన్ చేసి ఉంటారు వాళ్ళు సో ఇది సైంటిఫిక్గా సో ఈ విధంగా మనం అగ్నిహోత్రాన్ని ఉదయం సాయంత్రం చేయడం వల్ల జస్ట్ ఒక నలభై రోజులు మండల దీక్ష లేదా మన సూపర్ నంబర్ విక్టరీ నెంబర్ రిచ్ నంబర్ మీరు ఏది అడిగితే అది చేసే నంబర్ ఎందుకంటే హ్యూమన్ క్రోమోజోమ్స్ నలభై ఆరు అని చెప్పాను కదా నలభై ఆరు రోజులు చేయండి త్యాగ్నిహోత్ర దీక్ష ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం దీక్ష చేయండి మీ సంకల్పాలను నెరవేరుతాయి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే అనారోగ్యంతో బాధపడే వాళ్ళందరికీ అన్ని హాస్పిటల్ పట్టుకొని ఇన్ని రిపోర్ట్లు పట్టుకొని ఇట్లా తిరుగుతుంటారు చాలా బాధ లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తుంటారు ఇన్ని ఇన్ని రిపోర్ట్లు వాళ్ళ వాళ్ళు ఏమంటారంటే డాక్టర్లు వాళ్ళందరూ ఏం అర్థం కావట్లేదమ్మా అన్నీ చేసాం అయిపోయింది అంత బాగానే ఉన్నాడు అంత బాగానే ఉంటాడు లక్షల లక్షలు పోతూనే ఉంటాయి సో అందుకోసమే మీరు చెప్పేది ఒకటే నేను అగ్నిహోత్రం దీక్ష తీసుకోండి ఎందుకంటే సూపర్ కోడ్ వస్తుంది మనకు నవంబర్ ఫస్ట్ నుంచి సూపర్ కోడ్ మళ్ళీ నవంబర్ పదో తారీఖు ధనత్రయోదశి చాలా మంచి రోల్ వస్తున్నాయి అయితే మీరు అంటారు సార్ రోజు మంచి రోజు అవును గోల్డెన్ టైమ్ స్టార్ట్ అని రోజు మంచి రోజు సూర్యుడు రోజు సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు అర్థమైందా జగత్సూ ప్రపంచంలో మీకు ఏ దేవుడు కనిపించినా కనిపించకపోయినా ప్రపంచానికి ఎనర్జీ ఇచ్చేవాడు సూర్యుడు సూర్యారాధన చేసిన వాళ్ళందరూ నంబర్ వన్ అయిపోయారు ప్రపంచవ్యాప్తంగా ఎందుకంటే ఆదిత్య హృదయం చదివి రాముడు ఆదిత్య హృదయం చదివిన తర్వాత రాముడు రావణసరణ్పై యుద్ధం చేసి విజయం అఖండ విజయం సాధించాడు సో ఇదంతా సూర్య ఆరాధన ఎవరైతే చేస్తారో నిత్యాగ్నిహోత్రం ఎవరైతే చేస్తారో నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారో అన్ని ఫీల్డ్లలో సో మీరు ఇది గమనించి చక్కగా మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నాను ఫాలో చేసి మీ ఒంటికి యోగం అంటే శరీరానికి యోగం నేను యోగ చేస్తే నాకు లాభం కానీ అందరూ యోగా చేయరు కదా ఇళ్ళల్లో అందరు పడుకుంటుంటారు సూర్యోదయం అయ్యేటప్పుడు మీరు అగ్నిహోత్రం చేశారనుకోండి పాపం మీ కుటుంబాన్ని మీరు రక్షించుకోగలుగుతారు తర్వాత ఇంకో ఇంకోటి కూడా ఉంటుంది బాగా ఎదుగుతాం కదా ఇప్పుడు నేను ఎదిగాను కదా ఇప్పుడు నా ఫేస్బుక్ హ్యాక్ అవుతుంది నా ఆధార్ కార్డు హ్యాక్ అవుతుంది నా జీమెయిల్ హ్యాక్ అవుతుంది ఇవన్నీ హ్యాక్ అవుతుంటాయి కదా మొన్న లాస్ట్ ఏడో తారీఖు నా ఫేస్బుక్ హ్యాక్ అయింది మళ్ళీ సైబర్ క్రైమ్ చేసాము తర్వాత నిన్న సడన్గా వచ్చింది ఫేస్బుక్ మళ్ళీ మళ్ళీ ఈరోజు చూసారు వెళ్ళిపోయింది ఇట్లాంటివి జరుగుతుంటాయి విపత్తులు జరుగుతాయి నీ నీ కంట్రోల్లో ఉండవు అవి అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్దే ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది సో అలాంటప్పుడు అంటే దిష్టి అంటారు చూడండి దిష్టి కన్ను దిష్టి కన్ను నల్ల రాయి కూడా పగిలిపోద్ది అంట అంటే జీవితంలో ఈ దేశం ఆ దేశం అని కాదు భారతదేశం కాదు సొంత తమ్ముడైనా అన్నైనా బామ్మర్దైనా చుట్టాలైనా ఫ్రెండ్ అయినా నీ కళ్ళ ముందు ఫాస్ట్గా ఎదిగాడు అనుకుంటాడు వామో వీడు కూడా ఆలోచించాడు వామో అంటాడు వామో అనగానే అయిపోతుంది కథ సో ఇలాంటి దిష్టి కనుదిష్టికి అద్భుతం అద్భుతం ఏ అస్త్రాలు పనిచేయవు దాని ముందు ఏ గురువులు ఏం పనిచేయవు ఏ మఠాలు మందిరాలు చర్చిలు మసీదులు ఏవి పనిచేయవు ఇక ఏ చేసావా రెండు వేల ఇరవైలో అన్ని క్లోజ్ అయిపోయినాయి కదా నిన్ను కాపాడుతుంది నీకు రక్షగా ఉంటుంది నిత్యాగ్నిహోత్రం ఇది నిజం ఎన్ని రావట్లేదు నాకు ఎన్ని ఆటంకాలు చేయట్లేదు కటపలు కటపలు ఉంటారు కదా ఎక్కడైనా కానీ నన్ను కాపాడుతుంది ఎప్పటికీ నా ఫ్యామిలీని కాపాడుతుంది నేనే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నిన్న నాకు ఆన్లైన్ క్లాసులు జరుగుతూ ఉన్నాయి నిన్న నా జూమ్ మీట్లో వాయిస్ రాలేదు మా బాబుకి నాకు టెక్నికల్ పెద్ద తెలియదు కాబట్టి మన రమ్మన్నాను ఆ రమ్మనే లోపే నా ఫోన్ ఇట్లా చేసి లోపే ఆ ల్యాప్టాప్కి ఉన్న వైర్ తెలిసి షాక్ కొట్టింది మొత్తం ఈ భాగం అంతా అసలు క్షణాల్లో మళ్ళీ వాడివాడి కోలుకొని తీసేసాడు ఇప్పటికీ మొత్తం రైట్ అంతా రైట్ లెఫ్ట్ మొత్తం పేను ఇలాంటి ప్రమాదాలు అంటే మీకు బెంగళూరులో ఎక్కడో ఆ ఐఫోన్తో ఏదో ఫోన్ ఉంది ఛార్జింగ్ పెట్టేసి పాపం అలా అడావిల్లో ఉన్నారు ఒక ఆరు నెలల తొమ్మిది నెలల పాప నోట్లో పెట్టేసుకుంది చనిపోయింది నిజం ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు నీకు తెలియదు దాన్నే యాక్సిడెంట్ అంటారండి బండి గుర్తించు కూర్చుంటేనే యాక్సిడెంట్ కాదు ఎలా అయినా జరుగుతుంది ప్రమాదం సో అందుకోసమే ఈ జగత్ రక్ష ఈ ప్రపంచాన్ని రక్షించేది ఈ విశ్వాన్ని రక్షించేది ఆ పరమాత్మ శక్తి నేను అంటాను నాలుగు వేదాలకు సమానమైన నిత్యాగ్నిహోత్రం ఆచరించండి దీంట్లో శుక్తి లేదు సోదీ లేదు ఆచరించిన వాళ్ళకి ఆచరించిన మహాదేవ అంటారు సో అందుకోసమే నెక్స్ట్ ఎపిసోడ్లో నేను చెప్పబోయేది ఎలా చెయ్యాలి అని ప్రాసెస్ చెప్తాను ఓకేనా సో అందుకోసమే ఇంత భారతీయ సంస్కృతిలో మనకు వేదాలు పురాణాలు ఇతిహాసాలు అన్నీ ఉన్నాయి కానీ అల్లు నోట్లో చిన్నట్టు అందరూ మాటలు కోటలు దాడుతాయి ప్రాక్టికల్ మాత్రం ఉండదు నేను ఒక్కటి మాత్రం చెప్తున్నాను నిజంగా వాస్తవంగా అయితే ఇది ప్రతి బ్రాహ్మణులు ప్రతి బ్రాహ్మణులు చేయాల్సింది నిత్యాగ్నిహోత్రం నేను అడుగుతున్నాను సమాజంలో ప్రతి బ్రాహ్మణులు చేయాల్సిన నిత్యాగ్నిహోత్రం ఎంతమంది బ్రాహ్మణులు చేస్తున్న నిత్యాగ్నిహోత్రం నేనైతే బ్రాహ్మణు కాదు పద్మశాలి నేను వాళ్ళందరూ అంటారు మమ్మల్ని శూద్రుడు అంటారు మా గురుగారు ఒక ఆయన అన్నాడు మీరు శూద్రుడు రా మీకు అర్హత అన్నాడు మంచి ఆశీర్వాదం ఇచ్చా గురుజీ ఈరోజు ఈ శూద్రుని దగ్గరికే ఎంతో మేధావులు ఎంతోమంది అగ్రకుల వాళ్ళు ఎంతో వాస్తు పండితులు ఆస్ట్రాజులు స్వామీజులు పీఠాధిపతులు మఠాధిపతులు వస్తున్నారు ఈ శూద్రుని దగ్గరికే అర్థమైందా జన్మనా జాయితే శుద్రహ కర్మ జాయితే ద్విజహ అన్నాడు పుట్టుకతో ప్రతి ఒక్కడు శుద్రుడే ప్రపంచంలో ఎవరికి జ్ఞానం లేదు కేసీఆర్ సార్ అప్పుడప్పుడే అంటాడు పుట్టగానే నేర్చుకుంటామా అన్నీ పుట్టగానే నేర్చుకుంటామా నేర్చుకుంటావా నేర్చుకుంటాం సో అట్లా ఎవరిని విమర్శించేది కాదు ఇప్పుడు అందరూ కూడా దివ్యాత్మ స్వరూపులే అందరూ బ్రాహ్మణులే బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళందరూ బ్రాహ్మణులే బ్రాహ్మణ కులంలో పుడితే బ్రాహ్మణులు కాదు బ్రాహ్మణ కులంలో పుట్టి నువ్వు నాన్ వెజ్ తిను అంటున్నాడు ఒక ఆయన వచ్చి నేను ఇట్లా తింటా నేను ఎన్మ చేతాడు ఎత్తా ఏమి ఇది ఇంత ప్రచారం జరుగుతుంది నాకు నేను పబ్బులు నడిపిస్తా నేను వయస్ అమ్తా వైన్ సమ్తా నాకు టెండర్లు ఉన్నాయి గిదా బ్రహ్మ తేజస్సు బ్రహ్మణత్వంలో పుట్టి మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది సో అందుకోసమే నిష్టలతో భారతదేశంలో నేనేం పెద్ద ఉన్నద ఉద్దండ ఏం కాదు ఇక్కడ సాధన చేశాను ఇరవై మూడు సంవత్సరాలుగా ఇది మీకు చెప్తున్నాను సో అందుకోసమే అందులో బ్రాహ్మణులు కూడా నియమనిష్టలతో చాలా మంచి వ్యక్తులు కూడా ఉన్నారు సమాజంలో భారతీయ సనాతన ధర్మం అనేది ఖచ్చితంగా నిలబడాలంటే మీరు నిత్యాగ్నిహోత్రం యోగా ప్రతి ఇంట్లో చేస్తే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు దాని తర్వాత డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి అర్థమైందండి సో తప్పకుండా మీరు అందరూ అగ్నిహోత్ర దీక్ష తీసుకొని చక్కగా సూపర్ కోడ్ వస్తుంది కాబట్టి నవంబర్ ఫస్ట్ ఆలోపే తీసుకోండి ఎందుకంటే స్టాక్ ఉండదు ఎందుకంటే నేను మీరు అంటారు మొన్నటిదాకా ఈ బొటర్ మేలు రింగ్లు అయిపోయాయి మొన్నదాకా మొబైల్ నెంబర్లు అయిపోయినాయి మొన్నటిదాకా పంచరత్నాలు అంటే పేరు తర్వాత మొబైల్ నెంబరు తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబరు తర్వాత వెహికల్ నెంబరు బెస్ట్ మ్యారేజ్ ఇంక మళ్ళీ ఒక దుకాణం మొదలు మొదలుపెట్టినా అంటాడు ఇగో కామెంట్ చేసేవానికి అదే పని ఒరే నేను చెప్పేది ఏంటంటే పులసొక్క ఒరే నెల టికెట్ నా మీద ట్రోల్ చేస్తే పోయేది ఏం లేదు నేను ఇంకా ప్రపంచానికి తెలుస్తుంది అర్థమైందా సో అందుకోసమే నా పనే ఇది అవునండి నేను ఇది పని చేసుకోకుండా నేను వైన్ షాపులు పెట్టుకో అన్న వైన్ షాపులు పెట్టుకో నేనేమన్నా మటన్ షాపులు చికెన్ షాపులు పెట్టుకోనా నేనేమన్నా ఈ పని చేయకుండా ఏం పని చేయమంటావు ఏ నీకే అడిగేది కామన్ సెన్స్ ఉందా నా పని ఏందో నేను చేసుకుంటున్నా మీ పని ఏందో మీరు చేసుకోండి సో అందుకోసమే సో ఇవి నేను నేను అన్నీ పాటించాను ఇవన్నీ పాటించకుండా ఎప్పుడు చెప్పడు బాబా పాన్నం సో దట్ ఈస్ ద రియాలిటీ సో పాటించినందుకు పాటించిన మహాదేవ నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము అనేది మా గురుగారు చెప్పారు పాటిస్తున్నాను ఓకేనా రైట్ సో నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు అగ్నిహోత్రం ఎలా చేయ నేను చూపిస్తాను అది ఫాలో చేయండి హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ నెక్స్ట్ మనకు అక్టోబర్ పదిహేనో తారీఖు కంప్లీట్ ప్రొఫెషన్ న్యూమరాలజీ కోర్సు జరుగుతుంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి ఇరవై మూడు సీట్లే హరిఅప్ సో మీరు మీ జీవితంలో కోటీశ్వర్లు కావాలంటే ఒకే రోజు ఏం కారు నేను ఎనిమిది సంవత్సరాల తర్వాత అయ్యా ఈ ఫీల్డ్లోకి వచ్చి సో అలానే మీరు కూడా ఫస్ట్ వేలాధికారి లక్షాధికారి కోటీశ్వర్లు స్టెప్ బై స్టెప్ మీకు మొత్తం నేర్పించడం జరుగుతుంది మీకు వన్ డేలోనే అయిపోతుందా గురించి అంటే డేలో కాదు ఐదారు గంటలు ట్రైనింగ్ ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ మంత్లో నెక్స్ట్ మంత్లో వాళ్ళకు ఒక ఐదారు గంటలు మళ్ళీ ఆన్లైన్లో కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మీరు నిష్ణాతులు అయినంత వరకు మీ ఎంబట నేను ఉంటాను కాబట్టి సో తప్పకుండా మీరు ఫాలో చేయండి హ్యాపీ భారత్ హ్యాపీ రిచ్ భారత్ రిచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ